ఓకే గాయస్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏపీ ఈసీఆర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మనకి అడ్మిషన్స్ మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలని చూపిస్తాను చూడండి గాయస్ అయితే ఫస్ట్ మనం ఈ వెబ్సైట్లో వెళ్ళినట్లయితే మన హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది మీరు హాల్ టికెట్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మనం తీసుకున్నట్లయితే మీరు ఏదైతే అయితే మీ హాలి గడ్డలు ఇచ్చారో అది ఇచ్చి నెక్స్ట్ సబ్మిట్ అనేది కొట్టండి నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు వెరిఫై చేసుకోవడం కోసం మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ పంపుతుంది ఆ ఓటీపీ కనుక మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మేము డైరెక్ట్ వెబ్సైట్లో తీసుకెళ్తుంది నా డీటెయిల్స్ అన్ని నేను కొద్దిగా బ్లర్ చేశాను గాస్ ఎందుకంటే కొద్దిగా సేఫ్ ఉంచుకోవాలి కాబట్టి తప్పు అనుకోకండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి గైస్ దాని తర్వాత మీరు ఆంధ్ర యూనివర్సిటీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డిస్టిక్ అనేది దొరుకుతుంది అందులో మీరు అయితే మీకు ఏ డిస్టిక్ అని చూసుకోవచ్చు మీకు ఏ డిస్టిక్లో ఉంటే ఆ కాలేజెస్ అని మీకు అక్కడ విజిబుల్ అవుతాయి గాయస్ నెక్స్ట్ నేనైతే ఆల్ అనేది ఉంచేసుకున్నాను ఎందుకంటే మొత్తం అన్ని కాలేజెస్ నేను చూసుకున్న కోసం నెక్స్ట్ మనకి అందులో ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ కాలేజ్ టైప్ అంటుంది అక్కడ నేను ఆల్ అనేది ఉంచితే మొత్తం అన్ని కాలేజెస్ అని చూపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ సేవ్ సేవ్ అండ్ ప్రింట్ అండ్ ఫ్రీ జాబ్ ఫ్రీజ్ ఆప్షన్ అయితే మనకి కనిపిస్తుంది గాయస్ ఇవి మనం ఒకసారి ఫ్రీజ్ చేసామంటే ఆప్షన్స్ అన్ని మనం మళ్ళీ మనం మార్చుకోలేం గైస్ నెక్స్ట్ మనకి ఇక్కడ అన్ని అన్ని కాలేజెస్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ నేను అక్కడ వెళ్ళి ఒకసారి ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్ టైప్లో మనకి కావాల్సిన కాలేజీని అని సెలెక్ట్ చేసుకున్నాం గైస్ అందులో మన యూనివర్సిటీ కాలేజెస్ అని ఫస్ట్ నేను సెలెక్ట్ చేశాను అయితే యూనివర్సిటీ కాలేజెస్లో ఒకసారి అది రీలోడ్ అవి దాని తర్వాత మనకి ఆరెంజ్ కలర్లో చూపించేవన్నీ కూడా ఇవన్నీ కూడా యూనివర్సిటీస్ గైస్ అయితే యూనివర్సిటీస్లో నేను స్టెప్ బై స్టెప్ అనేది ఎలా సెలెక్ట్ చేశాను అంటే ఇవి మనకి టాప్ మంచి కాలేజెస్ దగ్గర నుంచి సెర్చ్ చేసాను మీరు కూడా సెర్చ్ చేసుకుంటే చూసుకోండి గైస్ అయితే మీకు ర్యాంక్ బట్టి మనకి ఈ కాలేజీ వాళ్ళు అనేది తీసుకుంటారు మీరు అయ్యో అన్ని కాలేజీలు సెర్చ్ చేసేవి వన్ మెసేజ్ వెళ్ళిపోతే అన్ని కాలేజెస్ ఒకేసారి ప్రిఫర్ చేస్తాయి కదా అని మీరు టెన్షన్ ఏం పడకలేదు గైస్ ఎందుకంటే మనకు మెసేజ్ అనేది మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చామో అది దానికి ఫస్ట్ మెసేజ్ వెళ్తుంది వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోండి దాని తర్వాత సెకండ్కి అనమాట ఓకేనా ఫస్ట్ నేను ఆంధ్ర యూనివర్సిటీ ఇచ్చాను గాయస్ దాని తర్వాత జేఎన్ టూక్ దాని తర్వాత ఎస్వియూసీని అయితే సెర్చ్ చేసుకున్నాను గాయస్ నెక్స్ట్ మనం చూసుకునే కాలేజ్ అనేది మీరు ఖచ్చితంగా మీరు అక్కడ ప్లస్ సింబల్ అనేది ఉంది కదా అక్కడ మీరు ఖచ్చితంగా అక్కడ నొక్కినట్లయితే మీ కాలేజ్ అనేది యాడ్ అవుతుంది అయితే మీరు ఏ బ్రాంచ్ అనేది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి గాయస్ మీరు కాలేజ్ చూసిన వెంటనే మీరు ప్లస్ ప్లస్ సింబల్ అనే కనుక నొక్కితే మీకు ఏ కాలేజ్ అయినా సరే బ్రాంచ్ అనేది మారే ఛాన్స్ ఉంటుంది దానికోసం మీరు ఏ ఎగ్జామ్ రాశారు మీరు ఏ బ్రాంచ్లో వెళ్దాం అనుకుంటున్నారు అన్నీ కూడా అక్కడ చూపిస్తుంది ఆ ప్లస్ సింబల్ మనం ప్లస్ చేసే ముందు ఏ కాలేజ్ అనేది చెక్ చేసుకోండి గైస్ దాని తర్వాత నేను యూనివర్సిటీ కాలేజెస్ అని ఒకసారి ప్రైవేట్ కాలేజెస్ అని పెడదాం అనుకున్నాం ప్రైవేట్ కాలేజెస్లో టాప్ కాలేజెస్ అని ఇప్పుడు పెట్టుబోతుంది గాయస్ ఫస్ట్ గాయత్రి కాలేజ్ అనేది పెట్టాను గాయస్ సెకండ్ విఆర్ సిద్ధార్థ అనే కాలేజ్ అనేది నేను స్టార్ట్ చేశాను గాయస్ అది ఇలా కనెక్ట్ చేయడం కోసం కొద్దిగా లోడ్ అండ్ లోడ్ రీలోడ్ అవ్వడం కోసం కొద్దిగా టైం పడుతుంది నెక్స్ట్ అలా నేను ఇంకొక దగ్గర దగ్గరగా సెవెంటీన్ కాలేజ్ దగ్గర అలా సెట్ చేశాను గాయస్ మీరు కూడా ఈసారి లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోండి లాస్ట్లో పీడిఎఫ్ అనేది నేను డౌన్లోడ్ చేసినప్పుడు మీకు అది మీరు స్టాప్ చేసి చూడండి అయితే ఇక్కడ సెవెంటీన్ కాలేజ్ దగ్గర నేను సెట్ చేశాను గైస్ నెక్స్ట్ లాస్ట్లో అయితే నేను ఇంకా ఆదిత్య కాలేజ్ అనేది ఆదిత్య స్వరపాలం కాలేజ్ అనేది ఫస్ట్ క్యాంపస్ అయితే మనకి బెటర్గా ఉంటుంది గాయస్ అందుకని ఆదిత్య కాలేజ్ కాలేజ్ అనేది నేను మెకానికల్లో సెట్ చేసుకున్నాను గాయస్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే మీకు ఏ కాలేజ్ అనేది అది మీ ఛాయిస్ గైస్ అని మీకు టాప్లో యూనివర్సిటీస్ అన్నీ కూడా ఫస్ట్ పెట్టుకోండి దాని తర్వాత ప్రిఫరెన్స్ అనేది మీరు ప్రైవేట్ కాలేజీలో టాప్ కాలేజెస్ అనేది ఇవ్వండి నెక్స్ట్ మీరు మీకు దగ్గరలో ఉన్న కాలేజ్ అనేది మెయిన్ చూసుకుంటూ ఉండండి లాస్ట్లో ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు అలా చూసుకుంటే ఏమవుతుందండి మీకు ట్రాన్స్ఫర్ అనేది ఈజీ అవుతుంది ఓకే నెక్స్ట్ అనేది లాస్ట్లో మాకు దగ్గరలో ఉన్న కాలేజెస్ అనేవి ఇంకో రెండు నేను సెలెక్ట్ చేసుకున్నాను గాయస్ నెక్స్ట్ మీ దగ్గరలో ఉన్న కాలేజ్ ఏదైతే మీకు నచ్చుతుందో ఆ కాలేజ్ అని సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి సెట్ చేయండి గాయస్ దాని తర్వాత మీరు ఆ కాలేజ్ అనేది చూస్ చేసుకోండి మీకు ఏ బ్రాంచో కూడా ఖచ్చితంగా చూసుకో చూస్ చేసుకోండి గాయస్ నెక్స్ట్ మీకు అప్ ఎరో మార్క్ లో మార్క్ డౌన్ ఎరో మార్క్ అని చూపిస్తుంది కదా అది దాని మీద ప్రచేసే రండి మీరు మీకు ఆప్షన్ అనేది దానిపైకి వెళ్తుంది గాయస్ నెక్స్ట్ మనం డౌన్ఆారో మాకు చూసుకుంటే కనుక మీరు సెర్చ్ చేసిన ఆప్షన్ సపోజ్ థర్టీన్ అనేది ఉందనుకోండి అది ఫోర్టీన్లోకి వస్తుంది ఫోర్టీన్ అనేది థర్టీన్లోకి వెళ్తుంది అలా మెజ్ అవుతాయి గాయస్ ఓకేనా అలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు ఆప్షన్ మెసేజ్ అనేది ఫస్ట్ ఆ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వెళ్తుంది గాయస్ నెక్స్ట్ ఏంటంటే నేను ఇంకొక మిగిలిన టూ కాలేజెస్ సెర్చ్ చేసుకున్నాను దాని తర్వాత సేవ్ నొక్కిన తర్వాత మనకి సక్సెస్ఫుల్గా సేవ్ అయిందని చెప్పి ఓకే చెప్పింది గాయస్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పింది నెక్స్ట్ మనకి ఫ్రీజ్ ఆప్షన్ చేసామంటే ఒకసారి ఫ్రీజ్ చేసామంటే మనం మళ్ళీ మోడిఫై చేసుకోవాలి ఎప్పుడంటే మళ్ళీ మనం ట్వంటీ ఫిఫ్త్ని మాత్రమే ఈ ఆప్షన్స్ అని మనం చేంజ్ చేసుకోవాలన్నా క్యాన్సిల్ చేసుకోవాలన్నా మనకి వీలు ఉంటుంది కాస్ నెక్స్ట్ మనం సేవ్ అండ్ ప్రింట్ నొక్కామంటే మనకి డైరెక్ట్గా మీకు కనుక ఒకవేళ పీసీ ఉంటే కనుక మీరు మీకు ఒకవేళ ప్రింటర్ లేకపోతే సేవ్ మీకు ఇది ఓకే అయిందని చెప్పింది గాస్ నెక్స్ట్ మీరు డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు గాయస్ అక్కడ ప్రింట్ ఆప్షన్ నొక్కిన తర్వాత సేవ్ చేసుకున్నప్పుడు పైన సేవ్ యాస్ పీడిఎఫ్ కింద ఉంచుకుని మీరు సేవ్ చేస్తే మీరు లొకేషన్ అనేది ఇచ్చిన తర్వాత మీరు ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది గాస్ మీ కంప్యూటర్లో మీకు అది సేవ్ అయిపోతుంది దాని తర్వాత ఒక పెన్ డ్రైవ్లో కానీ మీరు కోడ్లు కానీ వేసుకుని నెట్ సెంటర్కి తీసుకెళ్ళారంటే మీకు అక్కడ మీకు ప్రింట్ తీసిస్తారు గాయస్ ఓకే మీరు ఎలా ఈ ప్రాసెస్ అనేది చేయాలి ఓకే మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మన మన ఛానల్లో మీకు డిప్లొమా ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్స్ కూడా నేను పెడతాను గాయస్ ఇవన్నీ కూడా లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ మీరు ఆప్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి గాయస్ మీకు అందరూ కూడా మంచి మంచి కాలేజెస్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ